హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, మీరు 15,000 లోపు ఒక బెస్ట్ మొబైల్ అనేది తీసుకోవాలనుకుంటున్నారా? ఏ మొబైల్ తీసుకోవాలన్న కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే డోంట్ వరీ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు అలాంటి ఒక టాప్ 5 మొబైల్స్ అనేది చెప్పబోతున్నా. మీరు వాటిలో దేనికి వెళ్ళినా కూడా మీ ప్రైస్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. టాప్ 5 మొబైల్స్లో టాప్ 5th మొబైల్ మనకు వచ్చేసి రియల్మీ నుండి రియల్మీ 7i. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఈ మొబైల్ ప్రాసెసర్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 662 ఆక్టో కోర్ ప్రాసెసర్తో రావడం జరిగింది. 4GB వేరియంట్ నుండి మనకి అవైలబుల్గా ఉన్నది. డిస్ప్లే వచ్చేసి మనకి 6.5 inches, 270p IPS LCD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరిగింది. మనకి కెమెరా వచ్చేసి మనకి 64+8+2+2 మెగాపిక్సెల్తో రావడం జరిగింది. బ్యాక్లో మనకి డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ అనేది ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్తో రావడం జరిగింది. బ్యాటరీ వచ్చేసి మనకి 5000mAh టైప్ సి పోర్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రావడం జరిగింది. ఈ మొబైల్ ప్రైస్ మనం చూసుకున్నట్టయితే 12,000 వరకు అవైలబుల్గా ఉన్నది. టాప్ 4th మొబైల్ వచ్చేసి మనకి సామ్సంగ్ నుండి సామ్సంగ్ గెలాక్సీ M21. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే ప్రాసెసర్ వచ్చేసి మనకి సామ్సంగ్ వాళ్ళది సామ్సంగ్ ఎగ్జినోస్ 9 ఆక్టోకోర్ ప్రాసెసర్తో రావడం జరిగింది. 4GB ర్యామ్ వేరియంట్ నుండి అవైలబుల్గా ఉన్నది. డిస్ప్లే వచ్చేసి మనకి 6.4 inches, 403p సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో రావడం జరిగింది. ఒకవేళ మీకు డిస్ప్లే హైయెస్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళు కూడా ఈ మొబైల్కి వెళ్ళొచ్చు. కెమెరా వచ్చేసి మనకి 48+8+5 ట్రిపుల్ కెమెరా సెటప్తో రావడం జరిగింది. బ్యాక్లో మనకి డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ అనేది ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసి మనకి 20 మెగాపిక్సెల్తో రావడం జరిగింది. బ్యాటరీ వచ్చేసి మనకి 6000mAh టైప్ సి పోర్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రావడం జరిగింది. ఈ మొబైల్ ప్రైస్ మనకు వచ్చేసి 13,000 వరకు అవైలబుల్గా ఉన్నది. నెక్స్ట్ టాప్ 3 మొబైల్ వచ్చేసి మనకి రెడ్మీ నుండి రెడ్మీ నోట్ 9 ప్రో. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ ప్రాసెసర్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 720G ఆక్టోకోర్ ప్రాసెసర్తో రావడం జరిగింది. 4GB ర్యామ్ వేరియంట్ నుండి అవైలబుల్గా ఉన్నది. డిస్ప్లే వచ్చేసి మనకి 6.6 inches, 395p IPS LCD డిస్ప్లే. కెమెరా వచ్చేసి మనకి 48+8+5+2 క్వాడ్ కెమెరా సెటప్తో రావడం జరిగింది. బ్యాక్లో డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ అనేది ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్తో రావడం జరిగింది. బ్యాటరీ వచ్చేసి మనకి 5020mAh ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ USB టైప్ సి పోర్ట్తో రావడం జరిగింది. ఈ మొబైల్ ప్రైస్ మనకు వచ్చేసి 13,000 వరకు అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ టాప్ 2 మొబైల్ మనకు వచ్చేసి రియల్మీ నుండి రియల్మీ 6. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ ప్రాసెసర్ వచ్చేసి మనకి మీడియాటెక్ నుండి మీడియాటెక్ హీలియో G90T ఆక్టోకోర్ ప్రాసెసర్తో రావడం జరిగింది. డిస్ప్లే వచ్చేసి మనకి 6.5 inches, 405p IPS LCD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరిగింది. కెమెరా వచ్చేసి మనకి 64+8+2+2 మెగాపిక్సెల్ అనేది ఉంటుంది. బ్యాక్లో ఫ్రంట్లో వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్. బ్యాటరీ వచ్చేసి 4300mAh ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రావడం జరిగింది. టైప్ సి పోర్ట్. ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 14,000 వరకు అవైలబుల్గా ఉన్నాయి. లాస్ట్ అండ్ మెయిన్ టాప్ 1 మొబైల్ వచ్చేసి మనకి రియల్మీ నుండి రియల్మీ 7. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే మనం ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ నుండి మీడియాటెక్ హీలియో G95 ఆక్టోకోర్ ప్రాసెసర్తో రావడం జరిగింది. 6GB ర్యామ్, డిస్ప్లే వచ్చేసి 6.5 inches, 405p IPS LCD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరిగింది. కెమెరా వచ్చేసి 64+8+2+2 మెగాపిక్సెల్తో రావడం జరిగింది. బ్యాక్లో డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ అనేది ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసి 16 మెగాపిక్సెల్ అనేది ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 5000mAh, ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రావడం జరిగింది. టైప్ సి పోర్ట్. ఫ్రెండ్స్, ఈ 5 మొబైల్స్లో ఏ మొబైల్కి వెళ్ళినా కూడా మీ ప్రైస్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఇంకా ఇలాంటి అప్కమింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.